జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత అతి తక్కువ కాలంలోనే ఎన్నో ప్రశంసలు అందుతున్నాయి, ఎన్నో రికార్డులు ఆయన సాధిస్తున్నారు. తాజాగా అతి పురాతన పత్రికల్లో ఒకటైన హిందూ పత్రిక, అది కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశంసించిన తీరు, అభినందించిన తీరు ఇప్పుడు వైసీపీ శ్రేణుల్లో ఒక నూతన ఉత్సాహాన్ని తీసుకొచ్చిందనే చెప్పాలి. ప్రధానంగా ఎందుకు అంటే హిందూ పత్రిక అంటే దేశవ్యాప్తంగా చాలా అందరికీ తెలిసిన వ్యక్తి పత్రిక, చాలా పరిచయం ఉన్న పత్రిక అది. ఇదే టైంలో వాళ్ళు ఏర్పాటు చేసిన ఈ సభ ఏదైతే ఉందో, సదస్సు, ఎక్సలెన్స్ ఇన్ ఎడ్యుకేషన్ కాంక్లేవ్, ది హిందూ మేనేజింగ్ ఎడిటర్ మాట్లాడారు. దీనికి సంబంధించి సదస్సులో ఆయన మాట్లాడి రాము, హిందూ మేనేజింగ్ ఎడిటర్ రాము, ది హిందూ ఎక్సలెన్స్ ఇన్ ఎడ్యుకేషన్ అనే పేరుతో కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఆ కార్యక్రమంలో జగన్ గారు చదువుకు ఇంపార్టెన్స్ ఇస్తున్న తీరు మీద, అమ్మఒడి కార్యక్రమానికి సంబంధించి కానివ్వండి, నాడు నేడు అని సంబంధించి, లేదంటే విద్యా వసతి దీవెనకు సంబంధించి, ఇవన్నీ చదువుకు సంబంధించి ఎలాంటి ప్రాముఖ్యత ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అనే దాని మీద వాళ్ళు ఆ అంశాన్ని లేవనెత్తుతూ నిరుపేద విద్యార్థులకు ఆంగ్ల మాధ్యమం విద్యను అందించాలని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయం ఏదైతే ఉందో దాన్ని హిందూ గ్రూప్ చైర్మన్ రామ్ మెచ్చుకోవడం జరిగింది. అదే టైంలో ఆయన కొన్ని మాటలు కూడా మాట్లాడారు. 3648 కిలోమీటర్ల ప్రజా సంకల్ప యాత్రలో ప్రజల కష్టాలను తెలుసుకొని జగన్మోహన్ రెడ్డి గారు చాలా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ముఖ్యమంత్రి అయ్యాక ప్రజల కష్టాలన్నీ తీరుస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ విద్యను ప్రవేశపెట్టారు. మొట్టమొదటిసారిగా ఇది ఆంధ్రప్రదేశ్లో చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అనే చెప్పడం, సీఎం వైఎస్ జగన్ గారి ద్వారా ప్రభుత్వ పాఠశాలలో చదివే ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు కూడా ఎక్కువ మేలు జరుగుతుందని చెప్పి రామ్ అన్నాడు. ఇదంతా నిజంగా. ఇదే టైంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ ఎక్సలెన్స్ ఇన్ ఎడ్యుకేషన్ కాంక్లేవ్లో హిందూ మేనేజింగ్ ఎడిటర్ రామ్ గారితో కలిసి ఇలా మాట్లాడడం, ఇలా పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని కూడా చెప్పడం, ఈ సదస్సులో ఆయనతో పాటు పాల్గొన్నారు. చాలామంది మంత్రులు కూడా పాల్గొన్నారు. అదే టైంలో ప్రభుత్వ ప్రాధాన్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని వివరించడం, విద్యా వ్యవస్థ ప్రక్షాళన దిశగా ప్రభుత్వం ముందుకు వెళుతుంది అని చెప్పి అక్కడ చాలామంది అడిగిన కొన్ని ప్రశ్నలకు కూడా ఒక సమాధానమిచ్చారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మొత్తానికి మొన్నే ఒక నాలుగవ సీఎంగా, బెస్ట్ సీఎంలో నాలుగవ సీఎంగా ఆయన ఒక రికార్డు దక్కించుకోవడం, మళ్ళీ ఇప్పుడు ఒక అతిపెద్ద పత్రిక అయిన హిందూ పత్రిక ఎడిటర్ ద్వారా అక్కడ ఆ సదస్సులో పాల్గొని ఒక బెస్ట్ సీఎంగా ఆయన అనిపించుకోవడం నిజంగా వైసీపీ శ్రేణులు ఒక సంతోషించదగ్గ విషయమే.